థ్యాంక్ యూ అంకుల్. చూసావా చామంతి, బాబీ నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. ఓ, నన్ను వెతుక్కుంటూ స్కూల్ దగ్గరకొచ్చాడు. నేనంటే బాబీకి ఎంత ఇష్టమో, వాళ్ళమ్మని కూడా కాదని బాబీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే వాడికి నేనంటే చాలా ఇష్టముంది చామంతి. సరే ఇదిగో ఇవి లోపల పెట్టు, నేను స్కూల్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో జన్మలో తల్లి కొడుకులై ఉంటారు. కొంచెం తొందరగా పోనివ్వండి. బాబీ, నిన్ను మళ్ళీ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు బాబీ. నేను అనుకురా అమ్మాయి మేడం, మిమ్మల్ని చూడాలని నేను అనుకున్నాను, అందుకే వచ్చేసాను. నాకు అసలు ఈ స్కూల్ వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మాయి మేడం. మా అబ్బాయి మాట మా జాను మాట కాదడం లేక ఆ కొత్త స్కూల్లో చేయలేను. ఆ స్కూల్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే అక్కడ అమ్మాయి మీద ముందరు కదా అందుకు. అవును, మీరు ఎందుకు స్కూల్కి సెలవు పట్టాలు? ఎందుకంటే బాబీ సార్ ఇవాళ స్కూల్లో ఉండరు కదా అందుకు. నిజంగా నన్ను లేదనుకు మీరు సెలవు పట్టాలా? అవును బాబీ, నువ్వు లేని స్కూల్కి రావాలంటే ఏదోలా అనిపించింది, అందుకే సెలవు పెట్టాను. నాకుదా మీరు లేని ఆ స్కూల్లో ఎంతోగా అనిపించింది. ఇవాళ కొత్త స్కూల్ వెళ్ళాలి అనేసరికి లాట్లీ సరిగా నిద్రలు కూడా పెట్టలేదు తెలుసా. పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని అనిపించింది. నాకు కూడా అలాగే అనిపించింది బాబీ, కానీ మీ స్కూల్ ఎక్కడో నాకు తెలియదు కదా, అందుకే రాలేకపోయాను. మీ స్కూల్ నాకు తెలుసు కదా, అందుకే లంచ్ బ్రేక్ లో నేను ఇక్కడికి వచ్చేసాను. అవును, లంచ్ బ్రేక్ లో వచ్చేసావు కదా. ఇంతకీ నువ్వు లంచ్ చేసావా? లేదమ్మా మేడం, చేయలేదు. సరే అయితే క్యాంటీన్ కి వెళ్దాం పదా, అక్కడ ఏమైనా తిందువు గాని. ఓకే అమ్మాయి మేడం, పదా.